డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలు పెట్టలేదు. అయితే మధ్యలో భీమ్ల నాయక్ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే అందించారు. ఇకపోతే త్వరలోనే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే షూటింగ్ లో భాగంగా త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారు. అయితే హైదరాబాద్ నగర శివాలయంలో దాదాపు 8 ఎకరాల్లో మాసివ్ సెట్ ను నిర్మించబోతున్నారు. ఇక ఇదొక కాలనీ సెట్ అని తెలుస్తోంది. కాగా సినిమాలో ఎక్కువ భాగం ఈ కాలనీ సెట్ లోనే చిత్రీకరించబోతున్నారు. అయితే అందుకే ఎంతో లావిష్ గా ఈ సెట్ ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు జూన్ నెల నుంచి మహేష్ బాబు ఈ సెట్ లో జాయిన్ కానున్నారు. ఇకపోతే పూజా హెక్టర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరించనున్నారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే తమన్ సంగీతం అందించనున్నారు. అంతేకాదు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినటువంటి త్రివిక్రమ్ ప్రస్తుతం నటీనటులను ఎన్నుకునే పనిలో పడ్డాడు. ఇక పేరున్న ఆర్టిస్టులను ఈ సినిమా కోసం ఎన్నుకుంటున్నారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కళావతి పెన్ని రెండు పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను కనబరిచాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ పాటలు భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సినటువంటి ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇకపోతే ఫైనల్ గా ఈ సినిమా వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇక ఇటీవలే ఈ సినిమాలో మహేష్ బాబుకు సంబంధించినటువంటి షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.